माजी मंत्री सीनियर राजकीयवेत्ता तेलंगाणा पोराट योधुडु जुव्वाडी रत्नाकर राव कन्नुमूशारु। गत कोंतकालंगा अनारोग्यंतो बाधपड़ुतुन्न आयन करीमनगर चल्मेड आनंदराव मेडिकल कॉलेज हास्पिटल्लो चिकित्स पोंदुतू तुदिश्वास विडिचारु। जुव्वाडी मृतिपै पलुवुरु नेतलु संतापं तेलिपारु। जुव्वाडी मंची राजकीय विलुवलुन्न व्यक्ति अन्नारु माजी एंपी बीजेपी नेता विवेक वेंकटस्वामि। जुवाड़ी रत्नाकर राव स्वस्थलम जगित्याल जिल्ला धर्मपुरी मंडलम तिम्मापूर स्वातंत्रोद्यमंलो पाल्गुन्न आयन रजाकार्लपै पोराटं चेसी जैलुकु कूडा वेल्लारु। सर्पंच पंचायती प्रेसिडेंट गा पनिचेसारु। भू रिकार्डुल संस्करण कोसं कृषि चेसारु। जुवाड़ी उम्मडी आंध्रप्रदेश लो बुग्गारं नियोजकवर्गं नुंची मूडु सार्लु एम्मेल्येगा गेलिचिन आयन 2007-09 वरकु देवादय स्टांपुलु रिजिस्ट्रेषन्ल शाख मंत्रिगा पनिचेसारु। 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు। మాజీ మంత్రి సీనియర్ రాజకీయవేత్త తెలంగాణ పోరాట యోధుడు జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు। గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన करीमनगर चल्मेड आनंदराव मेडिकल कॉलेज हॉस्पिटल्लो चिकित्स पोंदुतू तुदिश्वास विडिचारु। जुवाड़ी मृतिपै पलुवुरु नेतलु संतापं तेलिपारु। जुवाड़ी मंची राजकीय विलुवलुन्न व्यक्ति अन्नारु माजी एंपी बीजेपी नेता विवेक वेंकटस्वामी। जुवाड़ी रत्नाकर राव स्वस्थलम जगित्याल जिल्ला धर्मपुरी मंडलम तिम्मापूर स्वातंत्रोद्यमंलो पाल्गुन्न आयन रजाकार्लपै पोराटं चेसी जैलुकु कूडा वेल्लारु। सर्पंच पंचायती प्रेसिडेंट गा पनिचेसारु। भू रिकार्डुल संस्करण कोसं कृषि चेसारु। जुवाड़ी उम्मडी आंध्रप्रदेश लो बुग्गारं नियोजकवर्गं नुंची मूडु सार्लु एम्मेल्येगा गेलिचिन आयन 2007-09 वरकु देवादय स्टांपुलु रिजिस्ट्रेषन्ल शाख मंत्रिगा पनिचेसारु। 2009 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు। జువాడి రత్నాకర్ రావు మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు। వెంకటేష్ ఓవర్ టు యు। రహనా జువ్వాడి రత్నాకర్ రావు కొద్దిసేపటి క్రితం తెల్లవారుజామున కరీంనగర్ సమీపంలోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆసుపత్రిలో కన్నుమూశారు। నిజానికి ఇప్పుడున్న రాజకీయవేత్తల్లో చాలా విలువలు కలిగిన రాజకీయవేత్తల్లో అగ్రగణ్యుల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు రత్నాకర్ రావు। ఎందుకంటే ఆయన 1928లో జన్మించి అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు। ఆ తర్వాత గ్రామ సర్పంచ్ గా 3 సార్లు గెలిచారు। అందులో ఒకసారి ఏకగ్రీవంగా గెలిచారు। ఏకగ్రీవంగా గెలవడం అనేది చాలా అసాధారణ విషయం। ఎందుకంటే గ్రామస్తులంతా కూడా ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవంగా గెలుస్తారు। అట్లా 3 సార్లు సర్పంచ్ గా పనిచేశారు, తర్వాత జగిత్యాల పంచాయతీ అధ్యక్షునిగా పనిచేశారు, తర్వాత ధర్మపురి ఆలయ కమిటీ తొలి చైర్మన్ గా పనిచేశారు। ఇట్లా రాజకీయ రంగ ప్రవేశం అంతా కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగారు। తర్వాత బుగ్గారం ఇప్పుడు ప్రస్తుతం అది రద్దయింది, అది కొరట్లలో కొంత ధర్మపురిలో కొంత భాగం కలిసిపోయింది। బుగ్గారం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు। అట్లా అంటే 3 సార్లు సర్పంచ్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అతను ఎంత విలువలతో కూడిన రాజకీయాలు నడిపారని మనం అర్థం చేసుకోవచ్చు। తర్వాత వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరియు స్ట్రాంగ్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కూడా ఆయన ఎనలేని సేవలు చేశారు। ఆయన అభిమానించని వాళ్ళు అంటూ ఉన్నారు ఆయన, నిజానికి కాంగ్రెస్ వాది అయినప్పటికీ కూడా అన్ని పార్టీల నుంచి కూడా అతనికి అభిమానులు ఉన్నారు। అతను చేసే సేవలు కావచ్చు, అతను నడిపిన రాజకీయాలు కావచ్చు, విలువలతో కూడిన నడవడిక కావచ్చు, అతన్ని చాలా మంది రాజకీయ గురువుగా కూడా భావిస్తుంటారు। అట్లాంటి వ్యక్తి చనిపోవడాన్ని చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు, తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు। ప్రతి సంవత్సరం కూడా ఆయన కరీంనగర్ లోని తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు వాళ్ళంతా కూడా వస్తుంటారు। మాజీ ఎంపీ కేంద్ర మంత్రి వెంకటస్వామి కుటుంబానికి కూడా రత్నాకర్ రావు చాలా సన్నిహితుడు, తర్వాత అపంచలు కూడా వాళ్ళ కుటుంబంతో వివేక్ వెంకటస్వామి కావచ్చు, తర్వాత వినోద్ కావచ్చు, వీళ్ళంతా కూడా సన్నిహితంగా ఇప్పటికి కూడా వాళ్ళ అనుబంధాలు కొనసాగిస్తున్నారు। అట్లా విధంగా జగిత్యాల అటు జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మొత్తం ఉమ్మడి పాత జిల్లా పరిధిలో కూడా ఆయన అనేక మంది వందలాదిగా వేలాదిగా అభిమానులు ఉన్నారు। వాళ్ళంతా కూడా ఆయన మన్నవార్త తెలిసి విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు। అదేవిధంగా అతనికి 3 కుమారులు ఉన్నారు, 3 కుమారులు ఒకరు
టీడీపీలో ఉన్నారు చిన్న కుమారుడు, తర్వాత ఒక కుమారుడు అంతకుముందు ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేశారు, మాజీ చైర్మన్ ప్రశ్న అవుతాను. అదేవిధంగా కొరట్ల నుంచి నరసింహారావు రెండు సార్లు కూడా పోటీ చేశారు, ఒకసారి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా, మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడా వీళ్ళు డబ్బుతో కూడిన రాజకీయాలు చేయకపోవడం కావచ్చు, ఇలా కుటుంబానికి ఉన్న మంచి పేరు నేపథ్యంలో రత్నాకర్ రావు సేవలను ప్రతి సంవత్సరం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అతనికి సంబంధించిన ప్రతిసారి ఆయనకు చూడడానికి కావచ్చు, ఆయన హాస్పిటల్లో ఉన్నా ఇంటికాడ ఉన్నా కూడా చూడడానికి కావచ్చు, ప్రతిరోజు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా వచ్చిపోతూ ఉంటారు. ఇట్లా తొలితరం రాజకీయ నాయకులు విలువలు కొన్ని రాజకీయాలు నడిపి తర్వాత ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న రత్నాకర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొంతకాలం హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు, ఇటీవలే చెల్బెడ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే వయోభారం కావచ్చు, తర్వాత కొన్ని కొన్ని సాధారణంగా వయసు మీద పడుతూ వచ్చిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఆయన ఈరోజు కన్నుమూశారు. కొద్దిసేపట్లో అతని పార్థివ దేహాన్ని కంచెల్లి స్వస్థలమైన తిమ్మాపూర్ కి, ధర్మపురి మండలం తిమ్మాపూర్ కి తరలిస్తారు, అక్కడే ఆయన అంత్యక్రియలు చేయబోతున్నారు. రహనా ఓకే వెంకటేష్.